పార్టీ ఒక అలయన్స్లో ఉంది రాష్ట్రంలో. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ప్రకటించారు. అయితే క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయటం లేదనే వాస్తవం. ఆ విధంగా క్షేత్ర స్థాయిలో పనిచేసి కార్యక్రమాలు చేస్తే తప్ప ఆ విధంగా ఉంటుంది అని భావిస్తాం. ఆ విధంగానే ఒకవేళ జనసేన నిజంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి ఉన్నామంటే క్షేత్రస్థాయిలో కూడా కలిసి పనిచేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆ విధంగా వెళ్తేనే ప్రజల్లో మనం కలిసి వెళ్తున్నామని చెప్పి ఒక మాటకి అర్థం ఉంటుంది. లేకపోతే పేరుకే జనసేన బీజేపీ కలిసి ఉందని అనుకోవడానికి అవుతుంది. అలాగే తెలుగుదేశంతో వైసీ జనసేనతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. అయితే క్షేత్రస్థాయిలో కలిసి ఎక్కడా కూడా కార్యక్రమాలు చేయలేదు, ప్రచారంలో వాళ్ళు భాగస్వాములు కాలేదు. ఆ విధంగా పైనుంచి కూడా వాళ్ళకి ఎటువంటి సూచన ఇవ్వలేదు. సూచన ఇవ్వకపోగా వైకాపా వ్యతిరేకంగా ఓటేంటే అక్కడుండే పీడీఎఫ్ ముఖ్యంగా కమ్యూనిస్టులు వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ సోషల్ మీడియాలో చేసిన ప్రచారాన్ని కూడా ఖండించాలంటే అది కూడా ఖండించలేదు. ఇలా అనేక రకాల జనసేన మాతో ఎక్కడ కూడా క్రియాశీలంగా పాల్గొలేదని కూడా వాస్తవం. అంటే వాళ్ళు ఉంటున్నామన్నారు మాతో, మేము కూడా ఉన్నామని చెప్తున్నాం, పేరుకి ఉన్నాం, కలిసి ప్రయాణం చేయడం లేదు, వద్దని చెప్పలేదు. వాళ్ళ అంటే మా కార్యకర్తల అందరి యొక్క అభిప్రాయం ఏంటంటే ఒకవేళ కలిసి ఉంటే కలిసి పనిచేయాలి, కలిసి పనిచేస్తేనే మనకు ఉపయోగం. సో ఆ విధంగా కలిసి పనిచేసే ప్రయత్నం చేద్దాం. మాది కూడా ఆరోపణ వాళ్ళ సైడ్ నుంచి ఉందనేది కూడా మా ఆరోపణ. ఆ విధంగా ఏదైతే మా యొక్క పొత్తు ఉందో ఆ పొత్తు మరింతగా వెళ్ళాలంటే కింద స్థాయిలో కార్యక్రమాలు కలిసి చేయాలి, ఆ విధంగా జరగాలని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గారిని నారాయణ మనోహర్ గారిని కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలో ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఆయనకి ప్రజలు కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీ జనసేన కలిగి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని మేము ఇప్పుడు కూడా నమ్ముతున్నాం. ఆ విధంగా బలం ఉంది. అనేక నియోజకవర్గాలు ఇప్పటికీ కూడా క్రియాశీలం కింద స్థాయిలో పనిచేస్తే, కలిసి పోరాటాలు చేస్తే పెద్ద ఎత్తున ప్రజల యొక్క స్పందన మనకుంటుంది, దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం కానీ వైకాపాతో కానీ మనంతట మనం వెళ్ళగలమని మేము కూడా బలంగా నమ్ముతున్నాం. ఆయన కూడా బలంగా నమ్మాలని కోరుకుంటున్నాం. ఆ విధంగా వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే తత్వం కానీ అనేక ఇష్యూస్ గురించి మాట్లాడేది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. సుమారు 3 గంటల నుంచి సమావేశం 11:30 జరిగింది, ప్రజలందరూ ఉన్నారు. ఆ విధంగా రాష్ట్రంలో ఏ నాయకుడికి లేరు, కనుక దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే పార్టీ సంబంధించిన ఏదైతే మీ సంస్థాగత నిర్మాణం ఉందో దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఆ విధంగా ఇద్దరం కలిస్తే రాష్ట్రంలో ఒక ప్రభంజనం సృష్టించవచ్చు. దానిపైన ఆలోచించాలని కోరుకుంటున్నాను.